అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న రెక్క పురుగులు లేదంటే రెక్క ఈగలు నుసి పురుగులు ఏదైనా అనవచ్చు ఆ పురుగులు మనం ఒక చిన్న చిట్కా ఉపయోగించి తరిమి కొట్టవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో కోసం నేను కొంచెం శ్రమపడ్డాను అని చెప్పవచ్చు అంటే రెక్క పురుగులు అనేటివి మా ఇంట్లో లేవు నేను ఒక గంట రెండు గంటల సేపు ఇలా బనానాని పండిపోయిన దాన్ని ఇలా పెట్టి కొంచెంసేపు ఉంచితే ఆ నాలుగు పురుగులు వచ్చినాయి నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి మా వంటగదిలో ఇలాంటి పురుగులు ఉండవు అందువలన చూడండి ఇలా పురుగులు వచ్చినప్పుడు మనము ఒక చిన్న చిట్కా ఉపయోగించవచ్చు అదేంటంటే ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేటుకు తేనె ఏ కంపెనీదైనా పర్లేదు తేనె వేసుకోవాలి తేనె ఎందుకని చెప్పానంటే తేనె జిగురుగా ఉంటుంది కదా కొంచెం స్మెల్ కూడా వస్తుంది ఆ స్మెల్ వచ్చినందువలన ఆ నుసి పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు ఆ తేనెను తినడానికి వచ్చి ఆ తేనెకి అంటుకుంటుంది కదా తినేటప్పుడు అప్పుడు అవి మళ్ళీ ఎగరలేవు అనమాట ఎగరలేవు కాబట్టి అక్కడే ఉంటే మనము దాన్ని ఆ ప్లేట్ని తీసుకువెళ్ళి సింక్లో కడిగేసేసి ఆ నుసి పురుగులు మొత్తం చనిపోతాయి ఇలా తేనెను అప్లై చేసిన తర్వాత బాగా పండిన అరటిపండు బాగా పండిన అరటి పండు అనే ఎందుకు చెప్తున్నానంటే అరటిపండు అనేది బాగా మగ్గితే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కోసము ఈ పురుగులు వస్తాయి అప్పుడు మనము దీనికి అంటుకుంటాయి కదా చక్కగా తీసుకువెళ్ళి సింకులో కడిగేస్తే అవి చనిపోతాయి అందువలన చూడండి ఎంత జిగురుగా ఉందో ఇదంతా ఎందుకండి తలనొప్పిగా ఉంది ఒక ప్లేట్ తీసుకొని తేనె వేసి తేనె తేనెపాటుకు తేనె వేస్ట్ అరటి పండుపాటికి అరటి పండు వేస్ట్ అనుకుంటున్నారు కదా అదంతా మనకి వేస్ట్ చేసుకుని అవసరం లేదండి ఇంకొక చిట్కా ఉంది ఆ చిట్కా ఉపయోగించి ఈ పురుగులను తరిమి కొట్టవచ్చు అదేంటో చూడండి చూడండి నేను ఇక్కడ ఒక నెట్టు లాంటిది చూపిస్తున్నాను ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి నేనైతే పెద్ద సైజులో ఒకటి తీసుకొచ్చుకున్నాను పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఒకటి రెండు తీసి పెట్టుకున్నాం అనుకోండి మనము దేనికి కావాలంటే దానికి ఉపయోగించుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ప్లేట్లో వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి కట్ చేసి పెట్టుకున్నాము వెంటనే ఇలా పెట్టేశామనుకోండి మనకి ఏ నుసి పురుగులు కానీ ఏమీ అందులోకి పోవన్నమాట చూడండి ఇక్కడ నేను ప్రూఫ్తో కూడా చూపిస్తాను ఇలా మనము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసి లోపల పెట్టామనుకోండి ఇక్కడ ఒక ఈగ ఉంది చూడండి రెక్క ఈగ అది లోపలికి పోవాలని ట్రై చేస్తుంది అయినా లోపలికి పోలేదనమాట అందువలన ఈ సీజన్లో వచ్చే ఈ నుసి పురుగులను ఇలాంటి నెట్తో కూడా మనము తరిమి కొట్టవచ్చు లేదంటే ముందు చెప్పాను చూడండి తేనె వేసి అలా కూడా చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఇలా పురుగులు వాళ్ళినప్పుడు మనము వెంటనే దాని మీద నెట్టు పెట్టేసి ఆ ప్లేట్తో సహా సింక్లో వేసి నీళ్ళు పోస్తే అవి చనిపోతాయి చూడండి నేను చూపిస్తాను ఎలాగానో ఈ పురుగుల కోసం నేను ఎంత కష్టపడ్డానోనండి ఇలా నెట్టు పెట్టి వెంటనే మనము దానిని తీసుకుపోయి క్లీన్ చేసుకోవచ్చు మనము ఇలాంటి నెట్ ఒకటి కానీ తెచ్చిపెట్టుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఉపయోగకరమైన వీడియోస్ మన శారదాస్ ఛానల్లో బోలిడ్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ